నా హ్యాండ్ తగ్గలేదు, చాలామంది అడుగుతున్నారు. సో అలాగే ఉంది, స్ట్రైట్ అవ్వలేదు. సో అలాగే ఉంది, నాకు ఆప్షన్స్ లేదు కాబట్టి ఇందులోనే పని చేయాల్సి వస్తుంది. సో సియర్ థ్యాంక్ యూ. భట్ కోసం మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. అయితే బిగ్ బాస్ హౌస్ నుండి తన ప్రత్యేకమైన గుర్తింపును అందుకోవడమే కాకుండా హౌస్ లో ఉన్నప్పుడు తన ఫ్యామిలీ కోసం చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యింది. కీర్తి భట్ రియల్ లైఫ్ లోకి వెళ్తే కీర్తి భట్ ఫ్యామిలీ అంతా రీసెంట్ గానే ఒక యాక్సిడెంట్ లో చనిపోవడం అయితే జరిగింది. అయితే కీర్తి భట్ కూడా తన ఆ యాక్సిడెంట్ లో తనకి కూడా తీవ్రమైన గాయాలు తగలడంతో తను కూడా చాలా రోజులు కోమాలో ఉంది. కోమాలో నుంచి బయటకు వచ్చాక తన ఫ్యామిలీ అంతా మరణ వార్త విన్నాక ఒక్కసారి కుప్పకూలిపోయింది కీర్తి. అయితే తనకంటూ ఒక ఫ్యామిలీ లేకపోవడంతో తనకు కావలసిన ఒక అమ్మాయిను దత్తత తీసుకుంది. ఆ పాప కూడా రీసెంట్ గానే తన అనారోగ్య పాలు అవ్వడంతో ఆ పాప కూడా బిగ్ బాస్ హౌస్ కి వచ్చే ముందే ఆ పాప చనిపోవడం జరిగింది. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన ఏ ఫ్యామిలీని చూసినా కీర్తి నాకంటూ ఒక ఫ్యామిలీ లేకపోయింది అంటూ చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యింది.